హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలోని పలు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు, దేశంలో చురుకుగా కదులుతున్న నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో రానున్న మూడు రోజుల్లో తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందుగా కనుక మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి ఎడతెరిపి లేకుండా తెలంగాణ జిల్లాలో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలంగాణ మీద అత్యధిక ప్రభావాన్ని చూపిస్తుంది. నైరుతి ఋతుపవనాలు కూడా బలపడడంతో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, భద్రాద్రి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో ఈ రోజు రాత్రి నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక పశ్చిమంగా ఉన్నటువంటి కరీంనగర్, వరంగల్, దక్షిణంగా మహబూబ్ నగర్, గద్వాల్, వనపర్తి, వికారాబాద్, రాజన్న, సిరిసిల్ల, నల్గొండ, అదేవిధంగా హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తూ ఉంటాయి మూడు రోజుల పాటు. ఇక మధ్యాహ్న జిల్లాల్లో కూడా వర్షపాతం నమోదు కానుంది. ప్రస్తుతానికి ఆకాశం మేఘావృతమై పలు చోట్ల చిరుజల్లు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, అదేవిధంగా ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్న వాయుగుండం దాదాపుగా తుఫాను గా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ తుఫాను ప్రభావం అత్యధికంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ తుఫాను ప్రభావంతో రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ అదేవిధంగా రాయలసీమ జిల్లాలకి రానున్న 24 గంటల్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లు మాత్రమే కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో గత వారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. మరొకసారి జార్ఖండ్, అలాగే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడుతున్న అల్పపీడనం పశ్చిమ బెంగాల్ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు విస్తరిస్తే ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతానికి ఇది వెదర్ అప్డేట్. ఆగస్టు మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తాయి. థ్యాంక్ యూ.